ఇక్కడేమో బ్రదర్ వెళ్తున్నారు కదా కరెక్ట్ టైంలో అక్కడేమో కేసీఆర్ గారు నేను ఒక్కనే మోనార్క్ని అనుకుంటున్నాడు దేనికైనా ఒక పోటీ తత్వం ఉంటాం మేలు కదా ఇప్పుడు కరెక్ట్ సమయంలో కరెక్ట్గా శర్మిల గారు అక్కడ నుంచోడాకి వెళ్ళారు కరెక్ట్ పోటీ కరెక్ట్ జోడి ఇస్తారు ఆవిడ ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేయకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో శర్మిల గారు నుంచోవడం చాలా ఉత్తమం నాకు తెలిసి అది వెనక నుండి నడిపించడం అంటే ఒక ఇప్పుడు ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు బిడ్డలు ఉంటారండి ఇద్దరు ఒకే దాంట్లో ఉండాలని లేదు వెనకాల ఉన్న వాళ్ళు నడిపిస్తారని లేదు ఇప్పుడు అన్నయ్య డెవలప్ అవుతున్నాడు అంటే తమ్ముడు డెవలప్ అవ్వాలి తమ్ముడు డెవలప్ అవుతున్నాడు అంటే అన్నయ్య డెవలప్ అవ్వాలి అలాగే ఆవిడకి కూడా నుంచోవాలని ఉంది నుంచుంటది గెలుస్తుంది ఖచ్చితంగా అదేంటంటే పోటీ తత్వం అక్కడ కేసీఆర్కి ఎదురైన వ్యక్తి ఎవరో లేరు ఎవరో లేరు ఎవరో లేరు అనుకుంటున్నారు కదా ఖచ్చితమైన సమయంలో ఖచ్చితమైన డెసిషన్ తీసుకుంది ఆవిడ ఖచ్చితంగా గెలుస్తుంది అది నడపగలదు ఏమండి మెయిన్ పార్టీని నడపగలదా లేదా అంటే అందరూ ఎవరో ఇప్పుడు మనిషికి ఒక కొన్ని తెలివితేటలే ఉంటాయండి పక్కనున్న సమూహం పక్కనున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే నడిపిస్తారు ఇప్పుడు ఒక సంస్థ ఉందంటే వాండర్కి ఏమీ తెలియదు తెలియపోయినా పక్కనున్న వాళ్ళు అన్నీ చెప్పి నడిపిస్తారు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలని చెప్పి నడిపిస్తారు ఇప్పుడు నేనున్నా నాకు అన్నీ తెలియదు మీరున్నారు మీకు అన్నీ తెలియదు ఎవరు ఏ పదవిలో ఉంటే అన్నీ తెలియాల్సిన నెసెసిటీ లేదు కానీ పక్కన ఇప్పుడు ఐఏఎస్లు ఉంటారు ఐపీఎస్లు ఉంటారు రకరకాల రంగాల వాళ్ళు ఉంటారు రకరకాల సజెషన్లు తీసుకుంటారు పెద్దల సహకారాలు అన్నీ తీసుకుంటారు సహాయ సహకారాలు తీసుకోబట్టి ముందుకు నడిపించగలుగుతారు అది నా ఒపీనియన్ అయితే అదే అదేమీ లేదు ఇప్పుడు దాని గురించి ఏం కాదు ఏది జగన్ గారు పదవి లేదని ఇంకోటి పెడుతుంది ఇంకోటి పెడుతుంది అని ఏమి ఉండదండి ఇప్పుడు ఎవరు ఇండివిడ్యువాలిటీ వాళ్ళు చూసుకుంటారు అంతేగాని జగన్ గారు పదవి ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటనో ఇప్పుడు అన్నయ్యకి పదం ఉందనుకోండి చెల్లికి పదం ఉన్నట్టే ఇప్పుడు మన ఇప్పుడు నా పైన మా బ్రదర్ ఎవరో ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారనుకోండి అంత శాసిస్తా నేను కూడా వాళ్ళు కూడా అంతే శాసిస్తారు కానీ వాళ్ళు నుంచోగల కెపాసిటీ ఉంది క్యాపబిలిటీ ఉంది కనుక నుంచున్నారండి దాంట్లో మాత్రం ఎటువంటి డౌటు లేదు ఎటువంటి డోకా లేదు ఓకేనా లోకులు పలు కాకులు పలు విధాలు చెప్తూ ఉంటారు అన్నీ నమ్మాల్సిన పని లేదు ఇద్దరు అన్నదమ్ములు సత్యంగా బండి మీద వెళ్తుంటేనే వాళ్ళిద్దరిని ఎలా బ్రిటిష్ వాడు పాలనలాగా ఎట్ట ఎడదీసి పాలిద్దామా అని చెప్పి చూస్తూ ఉంటారు రకరకాలు చెప్తూ ఉంటారు ఇప్పుడు మా కుటుంబం ఉంది మీ కుటుంబం ఉంది మీ అన్నయ్య ఉన్నాడు మా అన్నయ్య ఉన్నాడు చిన్న చితక వస్తూ ఉంటాయి అది కామన్ వచ్చి ఏది రకరకాలుగా దీన్ని సెలవులు పలవలు చేసి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు నేను ఏదో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు అనని వైఎస్ఆర్ సంబంధించిన వ్యక్తిని కాదు టీడీపీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను ఓకేనా ఓకే రైట్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి